రాజీవ్ స్కీమ్ మీద అసలు రెండు స్కీమ్ల మీద 2000 కోట్లు ఖర్చు పెట్టుంటే 1500 కోట్లు ఖర్చు పెట్టుంటే 400,000 ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేయబడింది. ఓన్లీ 1500 కోట్లు ఇందిరా రాజీవ్ పేర్ల మీద నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనులు మొదలై 2000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 1500 కోట్లతో స్కీమ్లు పూర్తి అయ్యి ఆ స్కీమ్లను అబాండన్ చేసి రకరకాల సాకులతో ఎక్స్క్యూజెస్ వదిలేసి 18,000-19,000 సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టినరు. ఇది ముందు తెలంగాణ ప్రజలకు తెలవాలి. రాజీవ్ తుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టినరు. ఇందిరాసాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1100 కోట్లు ఖర్చు పెట్టినరు. సుమారు 2000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1500 కోట్లతో 400,000 ఎకరాలకి ఆయకట్టు ఇచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అనే పేరుతోని ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు.